కూతురి ఊరు పడిందా కొద్ది ముందు మాట్లాడేదేమి వచ్చేందు ఎందుకంటే నా బట్టి నువ్వు వేస్తావు కాబట్టి ఎందుకేమి నువ్వు నా పనులు ఏమన్నా చేస్తుంటావు నువ్వేమన్నా నాకు ఏం చేయలేదు చాక్లెట్ కొనిస్తాను నువ్వు చాక్లెట్ కొనిస్తే నోరు మొత్తం పడి అంతే ఎక్కువ మాట్లాడుతున్నావు చాక్లెట్ కొనిస్తానరా చాక్లెట్ వద్దు నువ్వేం పెట్టేది వద్దు 5 రూపాయలు చాక్లెట్ ఇక్కడ ఉంది లే స్నికర్స్ అని ఉన్నాయి లేట్టుకునే ఉండేది చూసుకుంటా మరి తీసుకున్నారా చేతిలో కాళ్ళు కట్టుకునే ఉన్నాయిరా ఏదురా ఏదో ఏంటికి ఎందుకే ఇలా ఎందుకంటే నా బట్టలు నువ్వు వేస్తావు కాబట్టి ఎందుకు వేస్తాను నీ బట్టలు నువ్వు సర్దుకో రాదురా 5 రూపాయలు కొనిచ్చినా రాను సరే ఇంకా 50 రూపాయలు లాస్ట్ 50 రూపాయలు ఇచ్చినా రాను 100 రూపాయలు ఇచ్చినా రాను మళ్ళీ ఏం కావాలి చెప్పు నాకేమొద్దమ్మా నువ్వు నన్ను అడుక్కుంటే చాలు చెప్పు చెప్పు ఏమొద్దు నాకు ఏమొద్దు కదా రా ఇద్దరు నేను రాను ఏంటి ఎందుకంటే రాను రా ఊరికే ఏమే నాకు రాదు వేసేకరా మూట కట్టి పెట్టుకో నీవైతే వేసుకుంటావు కదా రా మళ్ళీ ఏదురా వచ్చి ఏదురా ఏం కాదురా ఊరికే తిప్పేస్తావు కదా తిప్పేయంతే ఇంకేం లే తిప్పేసేది తిరిగేసేది నేను తీసి పెడతాను లేరు సగం నువ్వు సగం నేను నా బట్టలు నువ్వు వేస్తావు కాబట్టి ఎందుకేలా నా బట్టలు నువ్వు వేస్తావు కాబట్టి అమ్మా ఎంత పట్టు మడితే కానీ వేయవు కదా బట్టలు మడతలు ఏ అన్నీ ఏ ఇంకా ఏమేం కావాలో చూస్తాను 5 రూపాయలు చాక్లెట్ కావాలా మళ్ళా వస్తున్నాను రెండు 10 రూపాయలు లేకపోతే ఊరుకుంటు నేను నాకు వద్దు చాక్లెట్ వద్దు నువ్వు వద్దు మళ్ళీ స్ప్రింగ్ తాగుతావా మాజా తాగుతావా అది వద్దమ్మా స్ప్రింగ్ తాగు ఎనర్జీ వస్తుంది వాడు గొర్రెలతో ఫోటో దిగుతాడు చూడు ఒక ఆయన ఎట్లా ఎత్తుకొని పోతాడు చూడు ఎక్కబోయి గొర్రెలతో ఫోటో దిగుతాడు కదా అట్లా నువ్వు కూడా చేయొచ్చు నువ్వు నన్ను అన్నయ్యని మోసుకొని ఇట్లే ఇక మెట్లు ఫాస్ట్ ఫాస్ట్ ఎక్కి వీడియో తీయచ్చు స్ప్రింగ్ తాగి నువ్వు పెట్టేది వద్దు నేను తినేది కూడా నువ్వు మంచి నీళ్ళు కూడా ఇవ్వు నాకు
స్ట్రింగ్ తాగుదురా. టీ వద్దు. బేకరీ పోదాము. పోయి ఐదు వందలు ఆడ పోయినాక నన్ను నువ్వేమేం తింటావో తిను, మళ్ళా నువ్వేయి అని పక్క పోయేదానివి నువ్వు. అట్లాడదానివి నువ్వు. లేదులే, నీ నీకోటే కాదు నాకు కూడా కదా. అమ్మా నాకు కూడా ఇద్దరు కలిపి బిల్లు చేస్తారు. ఇచ్చిరా నువ్వు, ఆడే ఉండవు, ఇచ్చిరా అంటావు నువ్వు. తక్కువైన ఆడదే కదా నువ్వేమన్నా. ఏం లేదులే. ఐదు వందలు సెట్లో పెట్టుకో, ఓ రెండు వందలు కూల్చేట్టు, రెండు వందలు సరిపడే మాసాలు, ఇంకో వంద సరిపడే స్ట్రింగ్. ఏం ఇయ్యాల నీకు, ఎందుకు ఇయ్యాల నీకు? బట్టి మాట్లాడలేసి నేనెందుకు ఇస్తాను, నువ్వు ఇయ్యాల నాకు. ఐదు వందలు చేతిలో పెట్టుకోపోదాం అంతే. నేను ఐదు వందలు కదా, ఐదు పైసలు ఎట్లా పండుంది? నేను నడుపుకుంటా పోయే అయిపోయా. నా చేతి కదమ్మా, నువ్వు నడిపియద్దు, నేను రాను కూడా రాను. నువ్వే నడుపుదులే, నువ్వే నడుపుదులే. వద్దమ్మా, నీ ఎంటే రాను తల్లి. నేను ఏంటి రావు? నేను ఓరు పుచ్చాయ పోసిందనా? ఏంటికి రావు అంటే బట్టలు మాడతలే సాదు తెస్స. ఇప్పుడే పోయి ఇట్లా పోయి నీకేమేం కావాలో అన్ని తెస్తా. వెజ్ కావాలా, వెజ్ కావాలా, నాన్ వెజ్ కావాలా, స్వీట్స్ కావాలా, డ్రింక్ కావాలా, ఏం కావాలో అన్ని చెప్పు. డ్రింకులు తెస్తావు, చాక్లెట్లు తెస్తావు, అన్ని తెస్తావు, మజా గిజాలు అన్ని తెస్తావు. చెప్పు, నమ్మితే చెడిపోతా నేను. ఏం లేదురా, వద్దులేమ్మా. నిన్ను నమ్మినారంటే చెప్పు. అంతే ఇట్లా వేస్తే అయిపోయింగ్ బాటిల్ కొనిస్తా అన్నా, కూల్ కేకులు కొనిస్తా అన్నా. కేకులు వద్దు, బాక కేకులు వద్దు. కూల్ కేకులు అన్ని నువ్వే తింటావు కదా, మళ్ళీ వేయచ్చు కదా. బట్ట మట్టలేదు, ఏమద్దు. ఓ ఐదు వందలు ఇస్తాను నీకు, ఐదు వందలు కొనిస్తా అన్నా. ఐదు వందలు వద్దన్న, బట్టలు మట్టే అన్నా, బట్టలు మట్టలే అన్నా. బట్టలు మట్టలేదు లే, ఐదు వందలు పోయి బేకరీ కాడ పోయి తిన్నాము. నా దగ్గర లేవు తల్లి, లేవమ్మా. నీ కథనియా వద్దు తల్లి, నువ్వు దగ్గరికే రావద్దు. నీకు నమస్కారం తల్లి, బోచుడికేదనా నువ్వు నాకు వద్దు తల్లి. అన్ని దిగుమిగుతాడవు నన్ని, వద్దమ్ము. ఇచ్చే వరకు ఇచ్చిపెట్టదు, ఇచ్చే వరకు ఇచ్చిపెట్టదు. నిన్న 2 రూపాయలు 2 రూపాయలు నాన్నకి ఇచ్చి మళ్ళీ ఇస్తాను అని కూర్చునే. 2 రూపాయలు కాదు, 10 రూపాయలు కూడా ఇదే, 5 పైసలు కూడా ఇదే. మొన్న 10 రూపాయలు దానికి. నువ్వు 2 రూపాయలు ఇస్తా, 5 పైసలు ఎట్లా, 10 పైసలు ఎట్లా? రూపాయి ఇచ్చినా నీకు ఏడిస్తువే, పోచుడి ఏడిస్తువే. పై పగుతుంది నీకు, ఏమనుకుంటున్నావు? రూపాయి కాదు, 10 రూపాయలు కూడా ఇదే నాకు. ఓ మళ్ళీ 5 వందలు